ఐతారం పూటనో గిట్లనే ఇంటికి చుట్టం వస్తనో ఇంత నీళ్ తెద్దామంటే కష్టమే ఉన్నది మటన్ పట్టుకుంటే ఎనిమిది వందలు చికెన్ ముట్టుకుంటే మూడు వందలు నలుగురునింట్లా కిలో లేకుంటే నడవదాయే అదనకు ఏం లేకుంటే నాలుగు కోడుగుడ్లు ఉడకబెట్టి పులుసు పెట్టాల్సిందే జరంత అగ్గల దొరికేది అంటే షాపలే నూరు నూట యాభై పెడితే ఆ పూటకు అవుతుంది కానీ అవి సుత రూపాయి ఖర్చు పెట్టకుండా పుక్కట్లు వస్తే ఎట్లుంటుంది ఇగో గిట్లుంటుంది జాతరే ఉన్నది పో వలలు వట్టుడు జోపుడు ఊరు ఊరంతా సెరువు మీద వడ్డది వరేవ్వా ోటి నోటితోటి పట్టుకొతున్నాడన్నా సెర్లకు పోయి వలలేసుడు ఒడ్డుకొచ్చి బస్తాల్ నింపుడు దొరికి నోళ్లకు దొరికినాన్ని మైబాబ్ జిల్లా నేరడ పెద్దలు పడ్డరు ఊరోలంతా ఎండకాలమాయే నీళ్లు గుంజంగానే సాపల పడతోళ్లు ఓ మలక జోపిష్ పెట్టిండ్రు చెరువు లూటు పోయిందని తెలవంగానే ఊరోలు వచ్చిండ్రన్నట్టు పొద్దుగాల సెర్లకు దిగితే పొద్మీక దాక పురస్తూ ఎండకాలం సెలవులు కాబట్టి నాయనకు తోడు పోరలు కూడా సెర్లకు దిగిండ్రు నలుగురు కలిసి వలేసిండ్రు నా పరిని వంచుకున్నారు ఈగి రెండు రోజులు ఊరు ఊరంత చాపల కవసేపో